సో ఇది డార్మెటరీ. సో ఇవన్నీ డార్మెటరీస్ అన్నమాట. సో రాత్రి యాక్చువల్లీ ఏంటంటే అవసరమైతే ఇక్కడికి వద్దాము, అంటే కాసేపు ఒక 3 అవర్స్ పడుకోవడానికే కదా అని చెప్పేసి అనుకున్నాం. సో పర్ పర్సన్కి అయితే నాన్ ఏసీ 100 రూపాయలు, ఏసీ అయితే 150 రూపాయలు. అయితే ఏసీ రాత్రి అయితే ఏసీ లేవు, 250 ఉంది. సారీ 200. సో చూస్తున్నారు కదా ఏసీ 200, ఇది 100. సో ఫ్రెష్ అప్ అవ్వాలంటే 50 రూపీస్. సో ఇప్పుడు ఏంటంటే మేమందరం ఫ్రెష్ అప్ అవ్వడానికి మళ్ళీ తీసుకున్నాం అనమాట. రాత్రి తీసుకున్నా అంటే నేను అప్పటికే తీసుకున్నా, ఫ్రెష్ అయ్యి పెళ్ళికి అయితే వెళ్ళాము. సో నా లగేజ్ అంతా ఇక్కడే పెట్టేశాను, లగేజ్ ఉందని లగేజ్ అంతా ఇక్కడే పెట్టేశాను లాకర్స్లో. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చామన్నమాట పెళ్లి నుంచి. ఇప్పుడు వచ్చి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో ఇక్కడ స్నానం చేసేసి అండ్ ఇక్కడ నుంచి కదిరి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా చూసుకొని ఇంకా అనంతపురం అయితే బయలుదేరుతాము. యాక్చువల్లీ ఏంటంటే పులివెందుల మీదుగా అనంతపురం అయితే వెళ్తాము. పులివెందుల్లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి కూడా కవర్ చేసుకుని ఇంకటి నుంచి అనంతపురం అయితే వెళ్తాం అన్నమాట. సో అది సో కదిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ బైక్ పార్కింగ్ ఇక్కడే ఉంది, రైట్ సైడ్లో అండ్ అలానే లెఫ్ట్ సైడ్లో ఉంది. సో చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ లోపలికి ఫోన్ అయితే అలా లేదంటున్నారు, తీసుకెళ్తున్నారు లోపల ఫోన్, చాలామంది దిగుతున్నారు అక్కడ ఫొటోస్. సో యాక్చువల్లీ ఫోన్స్ అయితే లోపలికి వెళ్ళవు లేవండి. సో అంటే గర్భగుడిలోకి అయితే లేదు, ఇక్కడైతే చాలామంది తీసుకున్నారని వచ్చా. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ఆఫ్ చేసేస్తాం, ఇక్కడ వరకే తీసుకున్నాం. సో ఇక్కడ ఉచిత దర్శనం ఉంది అండ్ అలానే 100 రూపీస్ శీఘ్ర దర్శనం ఉంది. సో యాక్చువల్ ఏంటంటే ఉచిత దర్శనంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మేమైతే ఈ 100 రూపాయల దర్శనంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ గుడి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఈ కాదిరి నరసింహస్వామి ఆలయం ఉంది. కదిరి అసలు పేరు కాదిరి, కా అంటే విష్ణుపాదం, ఆద్రి అంటే పర్వతం. విష్ణుమూర్తి పాదం మోపిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ గుడి ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో ఉండడం వల్ల కర్ణాటక నుండి కూడా ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నవనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటి. పూర్వం కదిరి చెట్టు కింద పుట్టలో స్వామివారి చాలా గ్రామాలు లభించాయి, అలా ఈ గుడిని నిర్మించారు. 13th century నుంచి ఈ గుడి డెవలప్ అవుతూ వస్తుంది. ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిస్తారు. ఫ్రెండ్స్ ఇదంతా కూడా గుడి యొక్క టైమింగ్స్ అండి. సో మీరు ఇక్కడ పాస్ చేసుకుని ఒకసారి చూడండి. అండ్ అలానే ఇక్కడ గుడి ఎంట్రన్స్లోనే గోపురం రైట్ సైడ్కి వినాయకుడిది అండ్ అలానే శ్రీకృష్ణుడిది టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ అలా ఇవి మాత్రమే కాకుండా లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ అలానే విష్ణుమూర్తి టెంపుల్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొక ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక బండ మీద అలా నిలబెట్టారనమాట, అది ఎటు పడకుండా అలాగే నిలబడి ఉంటుంది, అదొక ప్రత్యేకత ఇక్కడ. అండ్ లోపల చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వేరే వేరే టెంపుల్స్ అన్నమాట. అండ్ అలానే ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి స్వామివారికి. అండ్ ఇప్పుడు చూస్తుంది ఇది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డొనేట్ చేసిందండి ఈ షెడ్ అనేది. సో దర్శనం అయితే ఒక 1/2 hour అయితే పట్టిందండి, 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. యాక్చువల్లీ ఈరోజు సండే కావడం వల్ల లైన్ అయితే ఎక్కువ ఉంది. అండ్ అలానే లోపల కొంచెం అంటే గోపురం దాటి లోపల ఎంటర్ అయిన తర్వాత సో అక్కడైతే చాలా అంటే చాలా సఫోకేటింగ్గా ఉంది. సో చాలా ఇబ్బందికరంగా ఉంది, చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ ప్లీజ్ అక్కడ ఏమైనా ఫ్యాన్స్ అయితే వీలైతే పెట్టించండి. ఇది నేను
దేవాదాయ శాఖ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. చాలా అంటే ఎందుకంటే పెద్దవాళ్ళకి మాకే ఎలాగో ఉంది, పాపం చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు అక్కడ. అంతసేపు లైన్లో నుంచోవాలంటే అక్కడ ఆ ప్లేస్లో, పర్టికులర్ ఆ ప్లేస్లో మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో ప్లీజ్ అదొకటి కన్సిడర్ చేసి ప్లీజ్ అదైతే పెట్టండి. అక్కడ ఏదైనా ఏసీ అన్నా పెట్టండి, లేదంటే పాపం పరుతిరిగి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో యా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి అయితే వెళ్తాం, అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.